హాయ్, ఎందరో మహానుభావులు. వాళ్ళను తలుచుకునే అద్భుతమైన అవకాశం అందిస్తున్న ఫ్లాష్బ్యాక్కి స్వాగతం. సినీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హాస్య నటుల్లో సుత్తువేలు ఒకరు. ఈరోజు ఆయన జయంతి. 7th August 1947, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. అదే నెలలో భోగిరెడ్డిపల్లిలో జన్మించిన సుత్తువేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. నరసింహారావు చిన్నప్పుడు చేస్తున్న అల్లరికి వాళ్ళ పక్కింటి బామ్మగారు ఆ అబ్బాయికి వేలు అని పేరు పెట్టారట. ఆ తర్వాత ఆయన నటించిన ఓ సినిమాలో క్యారెక్టర్తో కలిపి ఆయన పేరు కాస్త సుత్తువేలుగా మారిపోయింది. బాబాయ్ గారు, ఏమండీ బాబాయ్ గారు? అలా పడుకున్నారేంటండి? పెళ్లి సందర్భంగా మీ నాన్నగారు ఎంతో ఉదారంగా భజంత్రీలు కూడా వినిపించకుండా ఏకధాటిగా నా నెత్తి మీద సుత్తేశారమ్మా. మా ఇదారి సుత్తి. అవును, మీరెప్పుడు సుత్తి సుత్తి అంటుంటారు, అంటే ఏమిటండి? కూర్చో అమ్మా, చెబుతాను. ఈ సుత్తి అన్న పదం కలియుగంలోనిది కాదమ్మా, త్రేతాయుగం నాటిది. వనవాసానికి వెళ్లిపోయిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రాములు వారిని కలుసుకుని, అమ్మయ్యా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేసి రాజ్యమేలుకోవట అని అడిగాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, తమ్ముడా భరత, పితృవాక్య పరిపాలనాధక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యత గల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంఛించే ఓ రాజకుమారుడిగా, నాన్నగారి మాట నేను జవదాటలేను తమ్ముడు, రాజ్యానికి రాను రాజ్యానికి రాలేను అన్నాడు. ఆ వాక్ ప్రవాహానికి శోషొచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని, అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా, ఇంత సుత్తెందుకు అన్నాడు. అలా భరతుడి నోట్తో నుంచి రాలిన ఆ సుత్తి భారతదేశంలో వాడుకలోకి వచ్చిందన్నమాట. సుత్తువేలు తండ్రి టీచర్, అంతేకాదు రంగస్థల నటులు కూడా. సుత్తువేలు చిన్నప్పుడే ఆస్తులు తరిగిపోయి కుటుంబం ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న టైంలో 10th ఫెయిల్ అయిన సుత్తువేలు కుటుంబానికి ఏదో ఒక విధంగా సహాయపడాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ ఉద్యోగం కూడా పోవడంతో తర్వాత మచిలీపట్నం, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని పనులు చేసి లారీ క్లీనర్గా కష్టపడి ఆ తర్వాత నాటక రంగంలో నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి చివరికి 1981లో జంధ్యాల గారి ముద్దమందారం సినిమాతో హాస్య నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయింటే ఈ బాటికి రాసుకెళ్ళి ఫట్ ఫట్ మంది షూట్ చేసుండేవాడిని. మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చేవండి, మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా, మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి, శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో, వాయిదా ఎందుకో రాశాడవలేదు. ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. ఎనభైలలో ఎన్నో సినిమాలతో హాస్యానికి మారుపేరుగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు సుత్తువేలు. జంధ్యాల గారి సినిమాల్లో సుత్తువేలు గారికి ఎంత పేరో పెద్ద సుత్తువేలు అంటే సుత్తి వీరభద్రరావు గారికి అంతే పేరు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సీన్లు వచ్చాయి. అందుకే వీళ్ళిద్దరి జంటను ప్రేక్షకులు ముద్దుగా సుత్తి జంట అని పిలుచుకుంటారు. అమ్మా, ఈ సుత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకడు టంగు టంగు మరి గడియారం గంట కొట్టినట్టు సుత్తేస్తాడు మీ నాన్నగారి లాగా, దాన్ని ఇనప సుత్తి అంటారు, అంటే ఐరన్ హామరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేస్తున్నట్టు తెలియకుండా మెత్తగా వేస్తాడు, రబ్బర్ సుత్తి, అంటే రబ్బర్ హ్యామరింగ్ అన్నమాట. ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు, సామూహిక సుత్తి, దీన్నే మాస్ హ్యామరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైప్. పోతే ఇంకో టైప్ ఉంది, మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో,
నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాను అనుకో, ఉత్తిరే అనుకుందాం, ఇది జరిగే పని కాదనుకో, దాన్ని ఎదురు సుత్తి అంటారు, అంటే రివర్స్ హ్యామరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా, అంటే ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ అన్నమాట. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చేసుకో. 1981లో ముద్దమందారం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 1982లో జంధ్యాల గారి 4 స్తంభాలాట సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు సుత్తి. ఆ క్యారెక్టర్ని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పటి వరకు వేలుగా ఉన్న ఆయన కాస్త సుత్తి వేలుగా మారిపోయారు. జంధ్యాల గారి సినిమాలతో అద్భుతమైన హాస్య నటుడిగా గుర్తింపు పొందిన సుత్తివేలు గారు సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ని వరించాయి. ఆ రోజుల్లో సుత్తివేలు కామెడీ లేకుండా సినిమా ఉండేది కాదంటే తప్పక నమ్మాల్సిందే. బుద్ధి లేదయ్యా నీకు, ఇంత ఆలస్యంగా రావడం, కాస్త పెందరాలే వచ్చి లెక్కాడొక్క చూసుకోవాలని జ్ఞానం ఉండక్కర్లేదు అయ్యా గురునాథం. అదేమిటండి అయ్యా, ఇవాళ రోజు కంటే పావుగంట ముందు వస్తేను. ముందొచ్చావా? అదే, ముందెందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావయ్యా? ఏళ్ళు వచ్చావు ఎందుకు? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయడం నా మహాప్రభు. ఇలా శుద్ధి దెబ్బలు కొట్టకండి, అర్భకపు అని భరించలేను. దాచేయండి బాబు, త్వరగా శుద్ధి దాచేయండి, మహాప్రభో దాచేయండి. 200కు పైగా సినిమాల్లో నటించిన సుత్తివేలు గారు తన కామెడీతో, పంచ్ డైలాగ్స్తో, ఎక్స్ప్రెషన్స్తో మనల్ని నవ్విస్తే ఆయన్ను ఆయన భార్య ఎప్పుడూ నవ్విస్తూ ఉండేది అని ఆయన అంటారు. రంగస్థల నటుడిగా, కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. చెప్పండి రాంబాబు, మీకేమవుతాడు? నిజం చెప్పండి, మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు, ఏమన్నా? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చెట్టి వేషాలేకండి, నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే, రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదా? ఆ దరిద్రపు వాయింపు వాయించకో. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పరా? నాకేం తెలియదు బా. అమ్మయ్యా రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా, మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? ఏ విషయమే, ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను, నిజమే. కానీ ఎందుకు, ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే, అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని 9 మాసాలు మోసి కనీ పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్, మా అమ్మ నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మ నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్నలు కాదే? మీ అమ్మా నాన్నలు కాకపోతే మీ అత్తగారు లేనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి. ఇది మా అత్తవారిల్లనే అనుకుంటారు శాంతి గారు, అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రా బాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్, ఇక్కడే ఉండిపోరా బాబు, ఇక్కడే ఉండిపో. 2009లో శశిరేఖ పరిణయం సినిమాలో నటించిన సుత్తివేలు గారు కొంచెం గ్యాప్ తర్వాత 2012లో ఆల్ ద బెస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2012 సెప్టెంబర్ 16న ఆయన అద్భుతమైన చిత్రాలను మనకు వదిలి ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత 2013లో ఆయన నటించిన ఆఖరి చిత్రం రామాచారి రిలీజ్ అయింది. అంటే తుది శ్వాస వరకు ఆయన నటుడిగానే ఉన్నారు. తన అద్భుతమైన చిత్రాలను మనకి వదిలి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. నేనేం తప్పు చేశానండి? తప్పేముండో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాడటం ధర్మంగా ఉందా? మీ మేనకోడలు రాధా ఎదురింటి ప్రభుతో
పాప ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా? వాళ్ళిద్దరు ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు. రే మర్యాదగా అడిగితే ఎవరు చెప్తాడ్రా? కొట్ట ముందు ఏడుస్తావిట్రా అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా? చంపేస్తాను రే, తోలు తీసేస్తాను. రాధకి ప్రభుకి హిచ్చికా గారితో పాటు మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా సహాయం చేస్తుంటే పానకంలో పుడకలు అడ్డుపడతావా? పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాడుకేసేవలం చేస్తావా? తెలియక చేసిన అపరాధం క్షమించండి. ఆ ప్రేమికులిద్దరికీ మీ డిపార్ట్మెంట్ దన్నుండదన్న విషయం ఈ క్షణం వరకు నాకు తెలీదు. ఒట్టు అయితే క్షమించేశాం. మా హిచ్కా గారు నీకు అంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏంటో చెప్పు, సలహా చెప్పు.